హాయ్ హలో నమస్తే వనకం సత్ శ్రీ అకాల్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ వరల్డ్ అండి సో పార్ట్ టూలోకి వచ్చేసామండి పార్ట్ వన్ వచ్చేసి నేను పెట్టాను కదా మీకు యాక్చువల్గా జర్నీ మా జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బేలూరు టెంపుల్ విజిట్ చేయడం వరకు పెట్టాను పార్ట్ వన్లో బట్ కొంచెం లెంత్ ఎక్కువైంది అనుకోండి నేను అనుకున్నాను బట్ నేను మ్యాక్సిమం చాలా వరకు కట్ చేసుకుంటూ వచ్చిన ఆ లెంత్ వచ్చిందండి వీడియో సో ఇది వచ్చేసి పార్ట్ టూ అండి పార్ట్ టూ వచ్చేసి ఏంటంటే మేము బేలూరు టెంపుల్ నుంచి చిక్మంగళూరు వచ్చాము సో చిక్మంగళూరు నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో పెడుతున్నాను సో చిక్మంగళూరులో మేము యాక్చువల్గా ఒక స్టే హోమ్ తీసుకుని స్టే హోమ్లో ఉన్నామండి సో ఆ స్టే హోమ్కే దారిలో ఉన్నాం వెళ్తూ ఉన్నామన్నమాట సో మెయిన్ రోడ్ నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాలి మేము స్టే చేసిన ప్లేస్కి ఇట్లా ఒక హాఫ్ కిలోమీటర్ అట్లా వెళ్తే లోపలికి వస్తుంది మొత్తం అంతా ఇటు వచ్చేసి అన్ని వక్క తోటలు ఉన్నాయి మిగతాదంతా జస్ట్ ఊరికే మామూలు పిచ్చి మొక్కలు అయ్యే ఉన్నాయి పెద్ద తోటలు ఏమీ కాదు ఒక వక్క తోట మాత్రం ఉంది ఇక్కడ అంతే సో ఇది మాత్రం పెద్ద చెట్టు అండి ఎంత మరి ఎన్ని సంవత్సరాల క్రితం చెట్టు కానీ చాలా పెద్ద చెట్టు ఉంది స్టార్టింగ్లో అండ్ ఇదేనండి మేము స్టే చేసిన ప్లేస్ రీచ్ అయిపోయాము చుట్టూ అయితే బిల్డింగ్స్ అయితే ఏమీ లేవు మొత్తం అంతా బ్యారెన్ ల్యాండ్సే ఉన్నాయి సో ఫైనల్గా వచ్చేసాము తిరిగి ఫైనల్గా అయితే స్టే చేయాల్సిన ప్లేస్కి అయితే వచ్చాము సో ఇది మేమున్న ప్లేస్ అన్నమాట చాలా బాగుందండి చాలా నీట్గా మెయింటైన్ చేశారు యాక్చువల్గా చిన్నదే మధ్యలో వచ్చేసి డైనింగ్ అండ్ కిచెన్ ఉంటుంది పైన ప్లే గేమ్స్కి అని చెప్పేసి ఇండోర్ గేమ్స్కి చిన్న రూమ్ లాగా ఇచ్చారు పైన మధ్యలో అటు ఇటు వచ్చేసి దానికి అటువైపు 3 రూమ్స్ ఇటువైపు 3 రూమ్స్ అంతే ఇది యాక్చువల్గా తెలిసిన వాళ్ళది అన్నమాట ఫ్రెండ్స్ ద్వారా తీసుకున్నాము ఇది చాలా మెయిన్ ఏంటంటే బయట గార్డెన్ దగ్గర నుంచి మన లోపల రూమ్స్ దగ్గర నుంచి వాష్రూమ్స్ వరకు కూడా ప్రతిదీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు వాళ్ళు అండ్ ఫుడ్ విషయానికి వస్తే అసలు సూపర్ అనే చెప్పాలి చాలా బాగుంది హోమ్లీ ఫుడ్ లాగా మనకి ఎక్కువ మసాలాలు అవి ఏమీ ఇబ్బంది పెట్టకుండా వేరే ఆయిల్స్తో ఇబ్బంది పెట్టకుండా చక్కగా నీట్గా ఆయిల్ కూడా ఎక్కువ లేకుండా నీట్గా చక్కగా చాలా బాగా చేశారు అండ్ మనం ఏమి అడిగితే అది చేసి పెట్టారు పాపం కాదు అనుకుండా అందట్టు ఇక్కడ బయట కూడా పీకాక్స్ గేట్ బయట మొత్తం అంతా చెట్లు అడవిలాగా ఉంది కదా అక్కడ పీకాక్స్ అవి కూడా తిరుగుతాయి యూజువల్గా ఎక్కువ వస్తాయంట బట్ మాకైతే 1-2 కనిపించినాయి సో ఇది వచ్చేసి అది మన డైనింగ్ ఏరియా అండి అది ఇవి రూమ్స్ డైనింగ్ ఏరియాలోనే ఇక్కడ సోఫా సెట్ లాగా పెట్టారు కూర్చోడానికి ఇటు సైడ్ ఏమో డైనింగ్ టేబుల్ ఉంది సో ఓవరాల్గా అయితే మాకైతే చాలా బాగా నచ్చింది నీట్గా ఉంది మెయిన్ ఏదో ఉన్నా లేకపోయినా ఫుడ్ అండ్ నీట్నెస్ మెయిన్ కదా అది చాలా సాటిస్ఫైడ్ అన్నమాట మేమైతే సో అక్కడ మేము లంచ్ చేసేసి యాక్చువల్గా ప్లాన్ చేసుకుంది అయితే మన జంగల్ సఫారీకి వెళ్ళి అటు నుంచి షూటింగ్ స్పాట్ అని చెప్పేసి ఒకటి ఉంది అక్కడ ఎక్కువ షూటింగ్స్ అవి జరుగుతాయంట సో అక్కడికి వెళ్దాము ఫస్ట్ సఫారీకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము బట్ ఏమైందంటే సఫారీ దగ్గరికి వెళ్ళాము కానీ వాళ్ళు ఒక 1.5 అవర్ దాకా వెయిట్ చేయాలన్నారు వెహికల్స్ లేవు వెయిట్ చేయాలన్నారు పోనీ వెయిట్ చేసినా సరే అంతసేపు కొన్ని యానిమల్స్ కనిపిస్తాయని గ్యారంటీ ఉందా అంటే లేదన్నారు అందట్టు వాళ్ళ జీప్స్కి కూడా సఫారీకి తీసుకెళ్లే జీప్స్కి కూడా మెషర్స్ అవి ఏమీ లేవు జస్ట్ ఓపెన్గా ఉంది సో అది చూడగానే మాకు అర్థమైపోయింది వేస్ట్ ఇక్కడ సో వాళ్ళంత కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట యానిమల్స్ ఏమి రావని అందుకే అంత ఓపెన్గా తీసుకెళ్లారు సో ఇంకా అనవసరం అంతసేపు వెయిట్ చేయడం కూడా అనవసరం అనిపించింది మాకు ఇంకా అందుకని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి షూటింగ్ స్పాట్కి బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట దారంత ఘాట్ రోడ్ కదా చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా అనిపించిందండి అండ్ చెట్లు కూడా పెద్ద చెట్లు అసలు
మొత్తం దారంతా స్టే హోమ్సే తగిలి చాలా వరకు మాకు టూరిస్ట్ స్పాట్ కదా సో ఎక్కువ స్టే హోమ్స్ ఉన్నాయన్నమాట బట్ ఏంటంటే మనకి వీకెండ్స్లో అయితే కొంచెం మనకి దొరకడం కష్టమైన ఎక్కువ రూమ్స్ కూడా ప్రతి స్టే హోమ్కి మరీ అంత ఓ హోటల్స్కి ఉన్నంత ఓ ఎక్కువ రూమ్స్ ఏమీ లేవండి ఎక్కడికక్కడ కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయి సో వచ్చే టూరిస్టులు ఎక్కువ ఉంటారు కాబట్టి వీకెండ్స్ మనకి దొరకడం కష్టమవుతుంది సో మీరు ఐదర్ ప్రీ ప్లాన్గా బుక్ చేసుకుని వెళ్ళండి వీకెండ్స్ వెళ్తే లేదంటే వీక్ డేస్ వెళ్తే ఇంకా బెస్ట్ అసలు రష్ తక్కువ ఉంటుంది మీరు బాగా ఎంజాయ్ చేయడానికి కూడా కుదురుతుంది సో ఇటు లెఫ్ట్ సైడ్ మనకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా ఏంటంటే వాటర్ ఫ్లో అన్నమాట ఇక్కడ నుంచో వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్నట్టు ఉన్నాయి వాటర్ మొత్తం అంతా వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ ఫ్లో అవుతా ఉంది ఇది వచ్చేసి చిన్న లేక్ లాగా దాంట్లో తామర పూలు అన్నమాట ఎల్లో కలర్ అండి నేను ఎల్లో కలర్ రేర్గా కనిపిస్తాయి కదా బట్ ఇక్కడ ఎల్లో కలర్ తామర పూలు ఉన్నాయి అండ్ ఇటు రైట్ సైడ్ వచ్చేపాటికి మొత్తం అంతా కల్టివేషన్ కాఫీ అండ్ పెప్పర్ అండి మిరియాలను కాఫీ పొడి కాఫీ చెట్లు అన్నమాట మొత్తం అంతా ఇక్కడ మెయిన్ సోర్స్ అదేనంట ఇక్కడ ఉన్న వాళ్ళకి సో మనకి జనరల్గా అరకులో కూడా అట్లాగే ఎట్లయితే ఉంటుందో సేమ్ అలాగే ఉన్నాయి కాఫీ చెట్లు అలాగే మిరియాల చెట్లు అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేపాటికి వాటర్ ఫ్లో మనం వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా లైవ్లో బాగా ఎంజాయ్ చేసాం మేము వీడియోలో ఇంకా అంత బాగా రాలేదు డైరెక్ట్గా చాలా బాగుంది డైరెక్ట్గా చూస్తుంటే అండ్ అటు దీనికి అసలు మెయిన్ కాఫీ ప్లాంట్స్ అనేవి మెయిన్ మన ఇండియాలో స్టార్ట్ అయిందే ఇక్కడ నుంచి అంటండి చిక్మంగళూరు నుంచి అంట దీనికి అసలు కాఫీ ల్యాండ్ అని పేరు మనకి ఎంట్రన్స్లోనే వెల్కమ్ టు చిక్మంగళూరు అని బోర్డు ఉంటుంది కదా అక్కడ వాళ్ళు కాఫీ ల్యాండ్ వెల్కమ్ టు చిక్మంగళూరు కాఫీ ల్యాండ్ అని చెప్పి పెట్టారు బోర్డు అండ్ ఘాట్ రోడ్డు చాలా చిన్నగా ఉంది సో ఎదురు వెహికల్స్ వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందన్నమాట కొన్ని కొన్ని దగ్గర కొంచెం పర్వాలేదు కానీ మ్యాక్సిమం ఇట్లాగే చిన్నగా ఉంది సో మా లక్కీగా మాకేంటంటే ఎక్కువ వెహికల్స్ ఎదురు రాలేదు సో పెద్దగా ఇబ్బంది పడకుండా వెళ్ళిపోయాము అదే రష్గా ఉండుంటే కనుక చాలా ఇబ్బంది అయ్యేది ట్రాఫిక్ అది కూడా జామ్ అయిపోయేది ఎందుకంటే మ్యాక్సిమం ఒక వెహికలే పడుతుంది రెండో వెహికల్ అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలన్నమాట సో అండ్ దట్టు మనకి ఇక్కడ కాఫీ ప్లాంట్స్ అవి రావడానికి కూడా దీనికి కూడా ఒక స్టోరీ ఉందండి అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను యాక్చువల్గా మనకి ఇండియాలో ఉండేది కాదంట టీయే తప్ప కాఫీ ఉండేది కాదు బట్ మన ఇండియాకి కాఫీ అనేది ఎట్లా వచ్చింది అనే దానికి కూడా ఒక స్టోరీ ఉంది సో దానికి సంబంధించిన వీడియో చూపించి నేను మీకు దాని గురించి చెప్తాను ఓవరాల్గా మేము అది జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఆ వాటర్ ఫ్లో కూడా సౌండ్ చాలా ప్లెజెంట్గా చెవులకి ఎంత హాయిగా అనిపించిందంటే చాలా బాగుంది అసలు ఇక్కడ కొంచెం అటు ఇటు అయ్యిందంటే మాత్రం కొన్ని కొన్ని దగ్గర అయితే ఇట్లాగా ఇవి కూడా లేవు సైడ్లో రైలింగ్స్ కూడా లేవు లేని దగ్గర మాత్రం కొంచెం అటు ఇటు అయితే డైరెక్ట్గా లోయలోకే సో డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలండి మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఫస్టే ముందే చూసుకుని ఏమేమి స్పాట్స్ ఉంటాయి ఎక్కడెక్కడికి విజిట్ చేయాలి
ఎప్పుడెక్కడికి వెళ్ళాలి అనేది ముందే ప్లాన్ చేసుకోండి. నేను చెప్పేది అయితే జంగల్ సఫారీ, ఇక్కడ జంగల్ సఫారీ అయితే వేస్ట్ అండి. ఎందుకంటే జస్ట్ ఊరికే మీరు ఏంటంటే ఫారెస్ట్ లోపలికి వెళ్ళాము అన్న పేరుకే తప్ప వైల్డ్ యానిమల్స్ ఏమి జస్ట్ ఏయో పీకాక్స్ అవి కనిపిస్తాయి తప్ప ఇంకా వేరే ఏమి కనిపించవు. అండ్ ఇది చూసారా అంజీర్ అండి, అంజీర్ చెట్టు. మనకి డ్రై ఫ్రూట్స్లో ఎక్కువ ఉంటుంది కదా అంజీర్, అండ్ అటు నార్మల్ ఫ్రూట్ కూడా దొరుకుతుంది ఇప్పుడు మార్కెట్లో. సో అది చిన్నగా ఉంటాయి యూజువల్గా. ఇది ఫారెస్ట్ అంజీర్, చాలా ఇప్పుడు కనిపించేదానికంటే కూడా పెద్ద సైజులో ఉన్నాయి అవి. సో ఫైనల్గా మేమైతే రీచ్ అయిపోయాము షూటింగ్ స్పాట్. సో నేనైతే స్టార్టింగ్లో దిగిపోయి కారు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళానన్నమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ యాక్చువల్ స్పాట్కి ఇంకొక హాఫ్ కిలోమీటర్ దాకా ఉంది. సో దూరంగా కార్లు పార్క్ చేసి కనిపిస్తున్నాయి చూసారా, అక్కడికి వెళ్ళాలి. సో నేనైతే ఇక్కడ దిగిపోయాను. లొకేషన్స్ అసలు ల్యాండ్స్కేప్స్ కానివ్వండి, లొకేషన్స్ కానివ్వండి, చాలా బాగున్నాయి. సో స్లోగా నడుచుకుంటూ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి దిగిపోయి నడుచుకుంటూ వెళ్ళాను నిదానంగా. చాలా డిస్టెన్స్ వరకు కనిపిస్తుంది మనకి, చాలా దూరం దూరం వరకు కనిపిస్తుంది. కనిపించినంత లెక్క కొండలు తప్ప మరేం కనిపించట్లేదు, చాలా బాగున్నాయి. అండ్ ఈ వీడియోలో కంటే కూడా డైరెక్ట్గా ఇంకా క్లియర్గా కనబడుతున్నాయి అండ్ అమేజింగ్గా కనబడుతున్నాయి, చాలా బాగుందన్నమాట. అండ్ ఇటు సైడ్ ఇట్లా కిందకు నడుచుకుంటూ వెళ్ళిపోతే కింద దాకా వెళ్ళచ్చు అంట, బట్ ఏంటంటే అంత బుషెస్ అంత బాగా దగ్గర దగ్గరగా ఉన్నాయి. సో మ్యాక్సిమం ట్రై చేశాను వెళ్దాము కిందకి అని, భయం వేసింది ఆ లోపల నుంచి ఈ యానిమల్ వచ్చిందో లేదంటే ఏ పాము వచ్చిందంటే మళ్ళీ పరిగెత్తాలి ఎందుకు వచ్చింది గొడవ అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చేసాను. ఎక్కడికక్కడ అక్కడ దాకా వెళ్ళడం వెనక్కి రావడం, అక్కడ దాకా వెళ్ళడం వెనక్కి రావడం, ఇదే చేశాను నేను. అదే వెనక్కి వెళ్ళిపోతున్నాను మళ్ళీ. మేము ఇక్కడికి రీచ్ అయ్యేపాటికి ఆల్మోస్ట్ 4:35 అయిపోయినట్టుందండి, 5 అయినట్టుంది ఈ స్పాట్కి మేము వెళ్ళేపాటికి. 4:30 అనుకుంటా, టైం నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ 4 అయితే దాటింది ఖచ్చితంగా. 4 to 5 మధ్యలో వెళ్ళినట్టున్నాం ఇక్కడికి. సో లోపలికి ఇట్లా దారి ఉంది, మేబీ చాలామంది వెళ్తూ ఉండొచ్చు. అక్కడ దారి కూడా ఏర్పడింది గీతలుగా, మనకి క్లియర్గా కనిపిస్తుంది దారి, బట్ నేనైతే వెళ్ళడానికి అయితే డేర్ చేయలేదు. మొత్తం అంతా ఇట్లా బుషెస్గా ఉంది. ఆ దగ్గర చూసారా లోపల నుంచి ఎప్పుడేం వస్తుందో తెలీదు, ఎందుకని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసి మనుషుల మధ్యలోకి వెళ్ళిపోయాను. సో పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు హాయిగా. ల్యాండ్స్కేప్ కూడా అసలు అమేజింగ్గా ఉంది, చాలా బాగుంది. బట్ ఒక్కటే నాకు ఆ ప్లేస్లో నచ్చింది ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ చక్కగా చెత్త మొత్తం పడేసి అక్కడ వెళ్తున్నారు. నాకు అదే చాలా కోపం బాధ అనిపించింది. అంత మంచి ప్లేస్ మనం కొంచెం మెయింటైన్ చేయగలిగితే, ఏం మెయింటెనెన్స్ చేయక్కర్లేదు, మన చెత్త మన దగ్గర పెట్టుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అక్కడ పడేయకుండా. అది చేయలేకపోతున్నారు, వచ్చిన వాళ్ళందరూ అక్కడ తినటం తాగడం అక్కడ చెత్త అదంతా అక్కడ పడేయటం వెళ్ళిపోవటం. పిక్నిక్ స్పాట్లాగా వస్తున్నారు, ఫుడ్ అది క్యారీ చేసుకుంటున్నారు, అక్కడ కూర్చుంటున్నారు తింటున్నారు, అదే అక్కడే పడేసి వెళ్ళిపోతున్నారు. ఆ కామన్ సెన్స్ ఎవరికి వాళ్ళకు ఉండాలండి, ఎంత చెప్తే మాత్రం ఎవరికి ఎక్కుతుంది చెప్పండి. మినిమం కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు అసలు. సో చుట్టూ కొండలు, అసలు వ్యూ కూడా అసలు చాలా బాగుంది. అండ్ ఈ
ఈ పర్టికులర్ స్పాట్లో అసలు ఇంకా బాగుందండి. అది మనకి దూరంగా కనిపిస్తున్నాయి చూసారా, గ్రీన్గా పొలాల్లాగా కనిపిస్తున్నాయి. అది యాక్చువల్గా మనకి ఏంటంటే వరి పొలాలు ఉంటాయి చూసారా మనకి, సేమ్ అలాగే ఉన్నాయి. బట్ అవి మన ఉల్లిపాయ తోటలు అంటండి, ఉల్లి అన్నమాట అది. సో సేమ్ మనకి వరి తోటలలానే ఉన్నాయి, వరి పొలాలు ఉన్నట్టే. అండ్ మధ్య మధ్యలో స్టే హోమ్స్లో నుంచి పొగలు వస్తున్నాయి వంటింట్లో నుంచి. సో బాగుంది వ్యూ. నేను ఇక్కడే చాలాసేపు కూర్చుని ఉండిపోయాను ఇక్కడే. పర్టికులర్ వ్యూని ఎంజాయ్ చేస్తా అసలు. ఇట్లా ఈ దీంట్లో చూసిన దానికంటే కూడా ఏదైనా సరే మనం కెమెరాలో చూసిన దానికంటే కూడా డైరెక్ట్గా చూసింది ఆల్మోస్ట్ 100 times బెటర్గా ఉంటుంది. సో అది ఎంజాయ్ చేస్తా అలా కూర్చుని ఉండిపోయాను నేనైతే. సో మొత్తం అంతా గ్రీన్గా, ఎటు చూసినా గ్రీన్గానే, గ్రీన్లో వేరియేషన్స్ ఉన్నాయి అంతే. మొత్తం అంతా గ్రీన్గానే ఉంది, కాకపోతే ఆ గ్రీన్లో వేరియేషన్స్ మాత్రం ఉన్నాయి. సో ఇక్కడ ప్లాన్ చేసుకుని వచ్చేవాళ్ళు ఫోటోషూట్ కూడా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యి రావచ్చు అండి, ఎందుకంటే మంచి మంచి స్పాట్స్ ఉన్నాయి, మంచి లొకేషను, మీకు ఫోటోషూట్ అది కూడా బాగా వస్తుంది. సో ఎవరైనా ప్లాన్ చేసుకుంటే కనుక ఫోటోషూట్కి కూడా ప్లాన్ చేసుకోండి. ఇది వచ్చేసి మరి ఏం చెట్టో నాకు తెలియదు కానీ బాగుంది చెట్టు, అయితే చాలా బాగుంది చూడడానికి. ఆకులు గ్రీన్ కలర్లో అండ్ పింక్ కలర్లో, రెండు కలర్స్లో ఉన్నాయి ఆకులు. సో అండ్ కాయలు కూడా పింక్ కలర్లో ఉన్నాయి, చూడడానికి అయితే చాలా బాగుందని చెప్పేసి తీసానన్నమాట వీడియో. బ్రౌన్ పింక్ గ్రీన్ 3 variations ఉన్నాయండి ఆకుల్లో. అండ్ ఆ కాయలు కూడా మనకి బచ్చలకాయలు ఉంటాయి చూసారా, మనం పగలు కొడితే పర్పుల్ కలర్లో ఫ్లూయిడ్ వస్తుంది కదా సేమ్, దీనికి కూడా అట్లాగే పగలు కొడితే ఏంటంటే లోపల నుంచి పింక్ కలర్లో వచ్చింది ఫ్లూయిడ్ సేమ్. చూడడానికి కూడా కాయలు సేమ్ బచ్చలకాయలు ఉన్నట్టే ఉన్నాయి. సో మేము వెళ్ళిన కాసేపటికి కెప్టెన్ బుల్స్ అంటండి ఎవరో కానీ ఏదో కంపెనీ నుంచి వచ్చినట్టున్నారు. మొత్తం టీమ్ వచ్చారు, టీమ్ కాదు ఎక్కువ మంది వచ్చారు, ఆల్మోస్ట్ 50 members పైనే వచ్చారు. అందరూ కెప్టెన్ బుల్స్ అని చెప్పేసి షర్ట్స్ వేసుకున్నారు, వచ్చి ఒక 1.5 hours పైన అక్కడ రచ్చ చేసి వెళ్ళారు. ఎంజాయ్ చేయడం తప్పలేదు, బట్ ఏంటంటే ఎంజాయ్ చేసినంతసేపు ఎంజాయ్ చేయొచ్చు. మెయిన్ ఏంటంటే అక్కడ ఆ చెత్త పడేయడమే బాగాలేదు, అదొక్కటి కంట్రోల్ చేసుకోగలిగితే బాగుంటుంది. అండ్ ఈ పీక్ చూసారా, ఇది వచ్చేసి కర్ణాటకలో కల్లా హయ్యెస్ట్ పీక్ అంటండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళామన్నమాట మేము ఇక్కడికి. సో అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడికే వెళ్ళాము. సో అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ మూమెంట్ అండి ఇది, కొంచెం చిక్కట పడిన తర్వాత ఇట్లా చందమామ వచ్చింది. సో పింక్ క్లౌడ్స్ మధ్యలో మెరుస్తూ చందమామ, అసలు ఆసమ్గా ఉంది ఆ వ్యూ మాత్రం. ఎట్లా అంటే మనకి సినిమాల్లో చూపిస్తారు చూసారా, సేమ్ అట్లాగే ఒక డ్రీమ్ లాగా అనిపించింది అట్లా చూస్తుంటే. ఆ పింక్ క్లౌడ్స్ ఏంటి, దాంట్లో చందమామ అట్లా మెరుస్తూ ఉండడం ఏంటి, అసలు సూపర్గా ఉంది అది మాత్రం. అందట్టు ఇంకా కొంచెం అది నేను అట్లాగే ఆల్మోస్ట్ ఒక 10 to 15 minutes ఉండిపోయాను దాన్ని చూస్తూ ఉండిపోయి 10 to 15 minutes తర్వాత పక్కకు తిరిగితే ఇంకా అమేజింగ్ అండి. ఇటు పక్క నుంచి ఏంటంటే మబ్బులు మీదకి వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఇటు పక్కనేమో మబ్బులు ఫుల్ ఇట్లా వచ్చేస్తున్నాయి, ఇటు పక్క ఏమో ఇది అసలు వచ్చినప్పటికంటే కూడా వెళ్ళిపోయేటప్పుడు అసలు అస్సలైన సీనరీ మాకు అప్పుడు అనిపించింది. ఇది వచ్చేసారా మబ్బులు మీదకి రావడం స్టార్ట్ అయినాయి మబ్బులు, ఇంకొంచెం సేపు ఉంటే ఆల్మోస్ట్ టచ్ చేసేట్టు ఉన్నాయి. బట్ ఏంటంటే చీకటి పడితే మళ్ళీ ఘాట్ రోడ్స్ కదా, డ్రైవింగ్ కష్టం అని చెప్పేసి తీసుకెళ్ళిపోయారు, ఎక్కువసేపు ఉండలేదు. అందరూ అంటారు, చాలామంది అన్నారు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5-6 లోపు వస్తే చాలా బాగుంటుంది వ్యూ అని.
బట్ నాకేమనిపించిందంటే డెఫినెట్గా ఆ టైంలో వస్తే ఇంత మంచి వ్యూ అయితే ఉండేది కాదేమో, అంటే అదొక డిఫరెంట్, బట్ ఇట్లాంటిది అయితే ఉండదు కదా. సో ఫుల్ అయితే నేనైతే ఎంజాయ్ చేశాను సీనరీ మొత్తం. సో రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయాక ఇది మేము స్టే చేసిన దగ్గర ఫైర్ క్యాంప్ పెట్టారు. సో అందరం కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఇక్కడ కూడా బాగా టైం స్పెండ్ చేశాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి వీడియో నేను నెక్స్ట్ పార్ట్ 3లో పెడతానండి. సో చూసారు కదా, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎలా ఉంది అనేది కామెంట్ మాత్రం చేయండి, మర్చిపోవద్దు. అండ్ చూస్తున్నారు, చూసేవాళ్ళు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఎందుకనండి? నచ్చట్లేదా వీడియో? ఏంటి రీజన్ అర్థం కావట్లేదు. సో నచ్చకపోతే ఎందుకు నచ్చట్లేదో కూడా చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.